మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పేకట్టాలపై మటిక స్థావరాలపైన అయితే పోలీస్ అధికారులు ఒక ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది సో తాజాగా ఫోర్త్ డౌన్ నియర్ బై లొకేషన్ లోని ఏదైతే గాయత్రి నగర్ లో నలుగురు పేకట అయితే అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఫోర్త్ డౌన్ ఎస్ఐ మనకు వెల్లడించడం జరిగింది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పట్ల చాలా వరకు సుమన్ టీవీ అప్రమత్తం చేస్తూనే ఉంది నియర్ బై లొకేషన్స్ లో ఎవరైతే పేక స్థావరాలు కావచ్చు మట్క స్థావరాలు ఎవరైనా నడిపించినా కూడా ఏదైతే మీకు సమాచారం వచ్చినా మీకు వినికిడైనా కూడా ఖచ్చితంగా డైల్ హ్యాండెడ్ కి కాల్ చేయండి అని చెప్పేసి నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ గారు అయితే ఒక ప్రాథమిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగానే కొంతమంది పక్క స్కెచ్ చేసి మరి ఏదైతే పోలీస్ అధికారులు ఒక ప్రత్యేక నిఘా పెట్టి మరీ వీళ్ళని అరెస్ట్ చేశారు అనేది మనకు గా తెలుస్తా ఉంది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి గా మట్క స్థావరాలు కావచ్చు పేకట స్థావరాలు ఏదైతే మనకి పబ్లిక్ కమ్యూనిటీలో ఇట్లాంటి గలీ దందాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలామంది పబ్లిక్ అయితే చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజామాబాద్ సిటిజన్స్ అయితే చాలా వరకు ఇదేంది అసలు కమ్యూనిటీలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడము ఇట్లాంటి పనులు పనులకు తావు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిజామాబాద్ సిటీ అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సో మొన్నటికి మొన్న గాజుల్పేట్ ఆర్యనగర్ పాంగ్రా బోర్గం అదేవిధంగా వినాయక్ నగర్ ఇవాళ గాత్రి నగర్ సో ఇట్లాంటి ఏరియాలలో పబ్లిక్ ఏరియాలో ఏదైతే పబ్లిక్ కమ్యూనిటీ ఏరియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్లనైతే చాలా మంది సీరియస్ అవుతా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ మటక సావరలు కావచ్చు ఏవైతే ఈ ఇన్సిడెంట్స్ పట్లనైతే చాలా వరకు పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపినా కూడా రోజు రోజుకి ఇలాంటి సవరాలు అనేటివి పుట్టగొడుగులా వెలుస్తున్నాయి అనేది మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది సో నిజామాబాద్ నియర్ బై లొకేషన్లోని ఏదైతే హార్మూర్ కాన్సెన్సీ కావచ్చు ఏదైతే మనకి లో కావచ్చు బాల్కొండ ఏదైతే చాలా ఏరియాలలో కూడా ఈ పేకట సవరాలు అనేటివి పుట్టగొడువులా వెలుస్తున్నాయి ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాథమిక సమాచారంతో వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి సో ఇంత తరచుగా జరగడం పట్ల కూడా చాలామంది కామన్ పబ్లిక్ అయితే చాలా వరకు ఆశ్చర్యపోతూ ఉన్నారు పోలీసులు దాడిలు చేస్తూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు నగదును సీజ్ చేస్తా ఉన్నారు వాళ్ళతో ఏవైతే ఫోన్స్ ని కూడా సీజ్ చేసినా కూడా వాళ్ళు ఇంత భయపడకపోవడం గల కారణం ఏంది అని చెప్పేసి చాలా మంది కామన్ పబ్లిక్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు లా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడిన వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ పేకట ఆడడం వల్ల చాలా వరకు చాలా ఇళ్లలో కూడా విషాద అనుకుంటా ఉన్నాయి చాలా వరకు వాళ్ళ ఆస్తులను కూడా దానిలో తాకట్టు పెట్టి ఈ పేకట ఆడుతా ఉన్నారు చాలా వరకు ఫ్యామిలీలను కూడా బలి చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి సామాన్య చెప్తా ఉన్నారు సో ఈ పేకట సావరాలు కావచ్చు ఈ మటక సావరాలకు చెక్ పెట్టబోతా ఉన్నారు పోలీస్ అధికారులు అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే నలుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ కి అయితే తరలించారు అనేది మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి పూర్తిగా చాలా మంది ఏదైతే మీ మీ గల్లీలో కావచ్చు ఏదైతే మీ లొకేషన్ నియర్ బై లొకేషన్స్ లో ఎవరైనా ఇట్లాంటి పేకట సావరాలు కావచ్చు ఇలాంటి ఏమైనా మీకు కనిపించినా కూడా డైల్ హండ్రెడ్ కి కాల్ చేయండి అని చెప్పి చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కమలేశ్వర్ గారు అయితే హెచ్చరించడం జరిగింది సో మీరుంటున్న నియర్ బై లొకేషన్స్ లో పేకాట సావరాలు కావచ్చు మటక సావరాలు మీకేమైనా ఐడెంటిఫై అయినా కూడా డెఫినెట్లీ డైల్ హండ్రెడ్ కి కాల్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ ని కూడా మేము గోప్యంగా ఉంచామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి కల్మేశ్వర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో ఇది యువల డీ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తీక్ తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి